हाय गाइस वेलकम बैक टू अवर चैनल रजनी रॉक्स मज्जिग तोनी उपमा चेयबोतुन्नानंडी इक्कड कर्नाटकलो चाला स्पेशल रेसिपी अंडी दीनी मज्जिगे उप्पेट्टु अंटारु चाला बागुंटुंदी नार्मल गा चेसुकुने उपमा कंटे सो दीनिकि कावाल्सिंदी नेनु ओक 1 कप सूजी तीसुकुंटुन्नानु अदेनंडी मन भाषलो चेप्पालंटे बॉम्बे रव्व इदि तीसुकोनि दीनिनि कोद्दिगा आयिल गानी घी गानी वेसुकोनि रोस्ट चेसुकोवाली इला रोस्ट अयिन तर्वात दीनि पक्कन पेट्टेसि 1 कप सूजी की 1 कप नेनु कर्ड तीसुकुंटुन्नानु दीनिकि 1.5 कप वरकु वाटर पोसुकोनि मज्जिग लागा चेसुकोनि पक्ककु पेट्टालि ओके अंडि इप्पुडु ओक बौल तीसुकोनि दींट्लो ओक 1.5 स्पून वरकु लेदंटे 1 स्पून वरकु चक्कगा आयिल अयिना वेसुकोंडि घी अयिना वेसुकोंडि वेसुकोनि दींट्लो ओक 1/2 टेबुल स्पून आवालु 1/2 टेबुल स्पून जीलकर्र ओक 1 टेबुल स्पून वरकु चाप चेसुकुन्नटुवंटि अल्लं अवन्नी कूडा इंदुलो वेसेसि चक्कगा वेंपुकोवाली दींट्लोने ओक मंचि स्मेल कोसम अनेसि बे लीफ वेस्तुन्नानंडि अदेनंडि बगारा आकु దాని తర్వాత ఒక హాఫ్ ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకొని వేసుకొని చక్కగా ఇందులో అన్నింటిని రోస్ట్ చేయండి ఇలా వేయించుకున్న తర్వాత మన దగ్గర కనక కరివేపాకు కొత్తిమీర లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటుంది కదా అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇ వేసేసి ఆయిల్ లో చక్కగా వేయించుకోవాలి దీంట్లోనే మనము వెజిటబుల్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను క్యారెట్ ఒక 1/2 కప్ తీసుకున్నాను ఒక 1/2 కప్ వచ్చేసి టమాటో కూడా తీసుకుంటున్నాను ఇలా రెండింటిని కూడా ఈ పచ్చిమిర్చి తో పాటు ఆయిల్ లో చక్కగా వేయించుకోవాలి వీటితో పాటు ఒక 1 స్పూన్ salt కూడా ఇందులోనే యాడ్ చేశాను బట్ నేను దాన్ని షూట్ చేయలేకపోయాను అన్ని వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ ఏదైతే ఉంటుందో అది మజ్జిగ మాత్రమే పోసుకోవాలి వాటర్ ఏ మాత్రం యాడ్ చేయొద్దండి మనం నార్మల్ గా వాటర్ పోసుకుంటాం కదా ఇందులో వాటర్ కి బదులుగా నేను ఇక్కడ మజ్జిగ యూస్ చేస్తున్నాను ఈ మజ్జిగ వేసేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని బాయిల్ అయిన తర్వాత ఈ 1 కప్ సూజీ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఇందులో వేసేసుకొని చక్కగా వాటర్ తో పాటు బాయిల్ అవుతున్నప్పుడు నార్మల్ గా ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే స్టవ్ అనేది ఏ మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి చాలా సిమ్ లో పెట్టేసి మనం దాన్ని మొత్తం కలిపేసి జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మనం స్టవ్ ఆపేస్తే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది వావ్ మన మజ్జిగ ఉప్పెట్టు అంటే మజ్జిగతో చేసినటువంటి ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి రియల్ గా అండి నార్మల్ గా చేసే ఉప్మా కంటే కూడా ఇలా మజ్జిగతో చేసుకునే ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్ణాటకలో ఇక్కడ ఎక్కడైనా సరే బ్రేక్ఫాస్ట్ విషయంలో తప్పకుండా దీన్ని ఆర్డర్ చేసుకొని తింటారండి డెఫినెట్ గా చూస్ చేసుకుంటారు మజ్జిగ ఉప్పెట్టు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ సో నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాకు నచ్చింది అందుకోసమే మీకోసం ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఇలా షేర్ చేశాను గాయ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ సో మచ్ కీప్ వాచింగ్ బై బై